విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగు చూసింది. అమ్మవారి అంతరాలయ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అపరిచిత వ్యక్తులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాహంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోస్ కి ఫోటోస్ కి అంతరాలయానికి అనుమతి లేదు. అలాంటిది మీరు ఎలా వీడియోస్ రికార్డ్ చేస్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు గర్భగుడిలోని అమ్మవారిని ఇలా బహిర్గతం చేయటం ఏంటని తప్పుపడుతున్నారు. సాధారణంగా భక్తులు ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు ఆలయ సిబ్బంది. భక్తులు ఆలయం లోపలికి వెళ్లేంత వరకు ప్రతి చోట కూడా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తారు. అంత భద్రత ఉన్న ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకువెళ్లటం, ఏకంగా అమ్మవారి మూలమూర్తిని వీడియో తీయటం జరిగింది. ఇంత జరుగుతున్నా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అసలేం చేస్తున్నట్టు? సీసీ కెమెరాస్ కూడా సిబ్బంది పరిశీలించటం లేదా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా ఈ వీడియో తీసింది భక్తుడా లేక ఆలయ సిబ్బందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఇదే వ్యక్తి ఇతర దేవాలయాల్లోనూ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతలా జరుగుతున్న అధికారులు అసలేం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం వెలుగు చూసింది. ఏకంగా గర్భగుడిలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఒకడు. అయితే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అయితే ప్రజెంట్ అక్కడ ఆలయ అధికారులు ఏమంటున్నారు? ఎస్, ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి మూల అమ్మవారి ప్రతిమను అయితే కనుక ఒక ఆగంతకుడు వచ్చి వీడియో తీయడం, దాన్ని బహిర్గతం చేయడం అయితే కనుక మనం ముందు బులెటిన్ నుంచి కూడా దీన్ని కవర్ చేస్తున్నాము. బిగ్ టీవీ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం, కానీ అంశాన్ని డిస్కస్ చేస్తూ ఆ వీడియోని వీడియో గురించి మనం మాట్లాడటం పట్ల కూడా ఇక్కడ అధికారులందరూ కూడా ఎవరైతే ఉన్నారో దసరాకి ఖచ్చితంగా కూడా ఒక్కొక్కళ్ళు అధికారులు దర్శనానికో లేకపోతే ఇక్కడ పర్యవేక్షణ కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా అయితే కనుక దసరా ఉత్సవాల్లో 56 మందిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళకి సేవా కమిటీ అని కూడా ఒక పేరు పెట్టడం, దాదాపు 8 రోజుల నుంచి కూడా ఇక్కడ వస్తున్న భక్తులకి సంబంధించి లేకపోతే ఎవరైతే విఐపీలు వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా సౌకర్యాల అసౌకర్యాల దగ్గర నుంచి కూడా మొత్తం అంతా సేవ చేస్తూ కూడా 3 పార్టీలకు సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ తరపు నుంచి కూడా అందరూ సేవా కమిటీ అంటే ఫస్ట్ ఉత్సవ కమిటీ అని పెట్టారు, కానీ తర్వాత సేవా కమిటీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారన్నమాట. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం బిగ్ టీవీలో నుంచి ఎక్స్క్లూజివ్గా మనం ఏదైతే ఒక వీడియో బహిర్గతం అవుతోంది, ఒక ఆగంతకుడు అపరిచితుడు వచ్చి వీడియో తీశాడని మాట్లాడడం పట్ల స్పాట్గా మనకి రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. మాట్లాడతాము, దీని గురించి మేము ఖచ్చితంగా బయటకు తీసుకెళ్తామని చెప్పి మన దగ్గరకు వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళనే అడుగుదాము, మేడం నమస్తే, ఏంటి అసలు మీరు సేవా కమిటీ కింద వచ్చారు మాట్లాడతామన్నారు, ఒక వీడియో అంతరాలయం వీడియోని ఒక అఘాంతకుడు బయటకి రివీల్ చేసి అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ చేస్తున్నాడు, దాన్ని ఎలా చూడొచ్చు? ముందుగా శ్రీమాత్రే నమః అండి. దసరా మనం ఇప్పుడు 9 రోజులు ఉన్నాము. ఇది ఏదైతే వీడియో మనకి ఇప్పుడు బయటకు వచ్చిందో అది 7 వారాల క్రితంది, కానీ మా కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ వీడియో మేము చూసాకో మా దృష్టికి వచ్చాక మేము ఈవో గారితో సంప్రదిస్తాం తప్పకుండా. మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజు ఎవరైతే తీశారో అది బహుశా ఫిలిం క్రిమ్స్ కానీ లేదు స్టాఫ్ ఎవరైనా ఉంటే కనుక మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే మనకి తెలుసు మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నాట్ అలౌడ్, కానీ ఇది ఎందుకని ఎక్కడ మిస్టేక్ అయింది, ఎవరి వల్ల ఏ లోపం వల్ల ఇది లోపల వరకు వచ్చి ఈ వీడియో అన్నది పాస్ అయింది అప్లోడ్ చేయడం జరిగింది, ఎందుకని ఇంకా ఇన్ని రోజులైనా మనం యాక్షన్ తీసుకోలేదు అనేది మనం చూసాము. సో ఇది మేము ప్రభుత్వం వరకు తీసుకెళ్తామండి, ఎందుకంటే అమ్మవారి గురించి అందరికీ తెలిసిందే
ఎంత నిష్టగా ఉండాలో మన అమ్మవారి దగ్గర ఎంత భయంగా బాధ్యతగా ఉండాలో అది ఎక్కడో తప్పింది ఆ భయం బాధ్యతమని మనం ప్రభుత్వం మనం చేస్తాము ఆ ఎప్పుడు ఇటువంటి ఎక్కడ ఈగుడేనే కాదండి ఎక్కడైతే ఆలయాల్లో మొబైల్స్ నాడలేవడ అంటే దానికి అర్థం ఏంటి మనం తీయకూడదు అమ్మవారి అమ్మవారి కాదు స్వామివారులు ఎవరైనా మనం అనేది తీయకూడదు సో దాని బట్టి మనము తప్పకుండా మేము ఈ ప్రభుత్వం వరకు తీసుకెళ్తాము ఎండోమెంట్ మినిస్టర్ వరకు తీసుకెళ్లి మనం తీసేస్తామండి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క భక్తుడు లోపలికి వచ్చే సమయంలో ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు మొబైల్స్ కౌంటర్ కూడా ఒకటి ఉంటుంది మొబైల్స్ అన్ని కూడా వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని అక్కడ పెడుతూ ఉంటారు అక్కడ చెక్ చేయలేదా లేకపోతే అసలు లోపల సిబ్బంది తీసాడా భక్తుడు తీసాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అమరింది ఆ వీడియో మనం గమనించినట్లయితే ఎవరు తీసారన్న క్లారిటీ కూడా రావట్లేదు దానికి ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా బయటకు తెప్పించే అవకాశం ఏమైనా ఉందంటారా తప్పకుండా అండి ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ తీయాలి తీస్తేనే మనకి ఎవరు ఏంటి ఎవరు ఆ కల్ప్రిట్ అనేది ఎవరో తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత అది అది ఒకవేళ మన జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా అయ్యుంటే కనుక వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటామండి ఇది రిపీట్ అవ్వకుండా దానికి ఏమేమి ప్రాసెస్ చేయాలి మ్యాండేటరీ థింగ్స్ ఏం చేయాలి ఇన్ కేస్ అది స్టాఫ్ అయితే కనుక వాళ్ళకి కొన్ని నియమాలు పెట్టుదాము లోపల ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో అలాగే వాళ్ళకి నియమాలు పెట్టి ఫోన్స్ నాట్ అలౌడ్ ఆ డ్యూటీ టైంలో కూడా ఫోన్స్ అనేది మనం ఒక లాకర్ క్రియేట్ చేసి మనం దానికి తగ్గట్టు ఈవోగర్తో మాట్లాడతాము తీసుకొని దాని తగ్గట్టు మేము పనిచేస్తాము సార్ మీరు చెప్పండి అసలు ఏంటి అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది లోపలికి ఆ ఫోనో లేకపోతే ఏదో పరికరమో తీసుకెళ్ళి అంతరాలయం వీడియోని అంత ఈజీగా ఎలా తీయగలిగాడంటారు ఓం శ్రీ మాత్రే నమః ఏదైతే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుందో దీని మీద మా ఆలోచన అయితే ఒకటే సనాతన ధర్మం మీద మన ధర్మ నిరత మీద ఇటువంటి విచక్షణ లేని రహిత విధంగా ఈ రకంగా చేయడం అనేది ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ఈ చర్యకి పాల్పడ్డారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆ దోషులు ఎవరో ఆ నిందితుల్ని గుర్తించే వరకు అవసరమైతే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఆ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తాం ఇక ముందు ఎటువంటి జరగకుండా హిందూ సనాతన ధర్మం మీద అందరికీ ఇప్పుడు మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సనాతన ధర్మం మీద గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు ఇటువంటి సమయంలో ఇటువంటి వీడియో రిలీజ్ అవ్వడం అదే కాదు దాంతోపాటు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మూల విరాట్ని తీయడమే మన ఆగమ శాస్త్ర ప్రకారం చాలా తప్పు అటువంటి చర్యకు పాల్పడ్డాడంటే మన ధర్మం మీద వాడికి ఎటువంటి అవగాహన లేని వ్యక్తే ఇలా చేసి ఉంటాడు కాబట్టి దోషులు ఎవరైనా గుర్తించి కఠినంగా శిక్షించాలి అని మాత్రం మేము తప్పకుండా ఆలయ సిబ్బందికి ఈవో గారికి అలాగే ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ విషయం మీద గట్టిగా సార్ అంటే ఇప్పుడు మేము బిగ్ టీవీ తరఫున మీ అందరికి ప్రజలకు కూడా మేము ఆ వాగ్దానం మాత్రం చేస్తున్నాం సార్ అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే అతను వీడియో తీశాడో ఆ వీడియో తీసిన అతన్ని గుర్తించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు లోపల సీసీటీవీ ఫుటేజ్ గురించి మీరు ఇప్పుడు అడుగుతా అని చెప్పారు బట్ కానీ ఆ వీడియో తీసేటప్పుడు కూడా లోపల సిబ్బంది కూడా చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది అంటే అక్కడ ఎవరైనా సపోర్ట్ ఉందా అతనికి లేకపోతే అంత ఈజీగా ఒక పేజ్ని మెయింటైన్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అకౌంట్లలో కూడా అది అప్లోడ్ చేస్తున్నాడు అంతరాలయంలో వీడియో తీయకూడదు కాకుండా ఇంకా పలుసార్లు అది అప్లోడ్ చేయడం పట్ల ఎలా చూడొచ్చు మనం అది సామాన్యమైన కెమెరాతో ఫోన్తో తీసింది అయితే కాదు మీరు చూస్తే ఆ పిక్చర్ క్వాలిటీ కూడా అర్థమవుతుంది హిడెన్ కెమెరా పెట్టుకొని డెఫినెట్గా హిడెన్ కెమెరా పెట్టుకుని వచ్చున్నాడు అది అర్థమవుతుంది దీన్ని ఒకవేళ సీసీ కెమెరా ద్వారా తెలుసుకోలేకపోయినా ఆ వీడియో అప్లోడ్ ద్వారా ఎక్కడైతే ఏ దీనిలో అయితే జరిగిందో ఆ సోషల్ మీడియా ముఖంగా పెట్టాడు కాబట్టి డెఫినెట్గా సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని ట్రేస్ చేయగలుగుతారు దోషుల్ని పట్టుకోగలుగుతాం అని మా నమ్మకంగా ఉంది మీరు చెప్పండి ఏంటి అసలు అంతరాలయం వీడియో పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా వెలికి తీస్తాము ఆ సీసీ ఫుటేజీ తీపించి బాధ్యులైన ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష వేయటం జరుగుతుంది అంతరాలయంలోకి సెల్ఫోన్లు అనుమతించడం అనేది ఎప్పుడూ లేదు ఇప్పుడు ఎందుకంటే కొంచెం వెసులుబాటు ఎందుకు చేస్తున్నారంటే కొంతమంది అటు ఇటు తప్పిపోయి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడటం వల్ల చూసి చూడనట్లుగా వదులుతున్నాం దాన్ని ఎందుకంటే ప్రజల క్షేమం కోసం వదిలినప్పుడు ప్రజలే అవగాహన తెచ్చుకొని ఇటువంటి పనులు చేయకూడదు అటువంటి ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది
దీనిమీద ఖచ్చితంగా మేము ఒక కమిటీ వేసి వారిని ఎవరైతే తీశారో దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరికి కూడా కట్టి ఖచ్చితంగా శిక్ష వేయడం జరుగుతుందని చెప్తున్నాను। ఇది బిగ్ టీవీ ద్వారా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు కూడా మేము కూడా మీరు కూడా అవగాహన పెంచుతున్నారు। ఎందుకంటే మనకి సెల్ ఫోన్లు ఒకవేళ ఎలా చేసినప్పటికీ కూడా అది మన భద్రతకే వాడుకోవాలి తప్ప ఇటువంటి ఆలయాల్లో గాని అంతరాలయాల్లో గాని నిషేధం కెమెరా నిషేధం ఉన్న చోట ఇటువంటి చేయటం ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి। ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుంటది అంటారు। ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలి। సహకరించకపోతే ఇట్లాంటివి జరుగుతాయి। సెల్ ఫోన్ అనుమతించకపోతేనేమో మహిళలు ఇబ్బంది పడుతున్నారు। అనుమతిస్తే ఇలాంటి అరాచక శక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు। ఇది ఒక హిడెన్ కెమెరాతో పెద్ద కెమెరాతో తీసినట్టుగానే ఉన్నది। దాన్ని ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ తీపిస్తాము। ఇది బాబు గారి చంద్రబాబు గారి దృష్టికి పెద్దల డిప్యూటీ పిసిఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా నిన్న చెప్పారు ప్రత్యేకంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి వీల్లేదు। ఈ ఇన్ని రోజులు చక్కగా జరిగింది। రాత్రి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు ఆయన। ఈ ఉత్సవాల్ని చక్కగా అమలు పరుస్తున్నామని ఈ రెండు రోజులు కూడా చక్కగా అమలు పరచాలని కోరుకుంటున్నాం। దీంతో పాటు ఈ సీసీ ఫుటేజీ తీసి బాధ్యులైన వారికి కఠినమైన శిక్ష వేసే వరకు కూడా చర్య ఖచ్చితంగా ఉంటుంది। అది పెద్దల వరకు కూడా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం। మాల్లా ఎప్పటికల్లా దీనికి ఒక రిజల్ట్ గాని లేకపోతే అతన్ని పట్టుకునే దిశగా ఎప్పుడు ఆ చర్యలు తీసుకుంటారు అతని గురించి తెలుసుకునే అవకాశం ఎప్పుడు ఉందంటారు అంటే ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రేపటితో కంప్లీట్ అవుతాయి ఖచ్చితంగా అందరూ అందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఏ రోజు దీని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। ఎందుకంటే లక్షలాదిగా ప్రజలు వస్తున్నారు వీటి మీద ఖచ్చితంగా ఎవరికి ఎవరి చేసే పని వారు చట్టం తన పని తను చేసుకోబోద్ది కాబట్టి ఖచ్చితంగా వీలినంత తొందరగా విత్ ఇన్ 24 అవర్స్ లోనే ఖచ్చితంగా దీన్ని వెలికి తీసి శిక్ష అమలు పరుస్తాము। ఇది ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా మేము కమిటీ వారందరం కూడా ఏ చిన్న లోపం జరిగినా సరే ఇమిడియట్లీగా స్పందించి ఎటువంటి లోటుపాట్లు లేకోకుండా అమలు పరుస్తున్నాము। బాబు గారికి కూడా ఇది ఖచ్చితంగా దృష్టిలో పెడతాము కఠినంగా శిక్ష అమలు పరుస్తాం। అది ఎంతటి వారైనప్పటికీ కూడా శిక్ష అమలు పరచడం జరుగుద్ది। లోపల సిబ్బంది అయి ఉంటే కనుక ఒకవేళ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే అతన్ని సస్పెండ్ చేస్తారా లేకపోతే మున్ముందు ఆల్రెడీ అతను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు అవి తీపించే బాధ్యత ఏమైనా తీసుకుంటారు? కొంతమంది సైకోగాళ్ళు ఇటువంటి ఫేక్లు వాళ్ళని ఫేక్ మనుషుల్ని పెట్టి ఈ ప్రభుత్వం మీద అల్లరి చిల్లరి చేయాలని ఇంకా కూడా పూనుకుంటుంది। అటువంటి వారందరినీ కూడా ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉన్నాము। దానితోడు ఈ యొక్క బాధ్యులైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారైనా సరే ఈ దుర్గగుడి సిబ్బంది కానీ ఇతరితర సిబ్బంది ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరూ కూడా చర్యకి ప్రభుత్వం తీసుకునే చర్యలకి ఖచ్చితంగా బాధ్యులు అవుతారు। ఎందుకంటే మీకు ఇచ్చింది ఈ 4 రోజులు ఖచ్చితంగా గట్టిగా అమలు పరచమని ఇక్కడ సిబ్బందిని కూడా కట్టిగా సూచనలు ఇవ్వడం జరిగింది। అదేదన్నా వారి తెలిసి తెలియక వారు గనక అనుమతించి చేసినట్లయితే ఖచ్చితంగా ఇది కఠినమైన శిక్షే ఈ యొక్క ఉద్యోగస్తులకు కూడా ఉంటుంది। అది పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఏదైతే వీడియో వైరల్ అవుతుందో దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం నుంచి కూడా 56 మంది ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు వాళ్ళందరినీ కూడా సేవా కమిటీగా అయితే కనుక దసరా ఉత్సవాలకు సంబంధించి ఇంద్రకీలాద్రి పైన వాళ్ళకి కూడా డ్యూటీ వేయడం జరిగింది। బిగ్ టీవీ కథనాలతో ఇక్కడ ఇస్తున్న ఎక్స్క్లూజివ్ లైవ్తో కనుక అయితే వాళ్ళు స్పందించడం జరిగింది। ఖచ్చితంగా ఏదైతే బాధ్యతను బిగ్ టీవీ తీసుకుందో అదే బాధ్యతను కూడా అదే సేవా కమిటీ తీసుకుంటూ దీని మునుముందుకు తీసుకెళ్తాము। ఎక్కడైతే ఆ వీడియో రికార్డ్ చేశాడో ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించి ఈవోతో కూడా మాట్లాడతామన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి ఆ అగాంతకుడు ఎవరైతే వీడియో తీశాడో ఆ వీడియోని ఖచ్చితంగా డిలీట్ చేసే ప్రయత్నం కానీ అతనికి శిక్ష పడే దిశగా అయితే ముందుకు వెళ్తామని చెప్పేసి కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ఇక్కడ ఉంది। Right, thank you, Sahitya.